ముందుగా మహావీర్ జయంతి సందర్భంగా ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉదయంలో కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ చేసుకుని నగరికల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చూసుకొని మళ్ళా అలవండకు రావడం జరిగింది. ముందుగా మీ అందరికి కూడా మీ ద్వారా నల్గొండ పార్లమెంట్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, ముఖ్యంగా మహిళా అక్క చెల్లెళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ ఇస్తున్న మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరై ముఖ్యంగా మహిళలతోని ఈసారి ఎక్కువ నామినేషన్లో వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలని మా అక్క చెల్లెలందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఎండ ఉన్నా సరే ఉదయం 9 గంటలకే కాబట్టి 12:30కే ర్యాలీ ముగుస్తుంది క్లాక్ టవర్ సెంటర్లో. అది వెంకటేశ్వర కాలనీలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ నామినేషన్ పత్రాలు పెట్టి అక్కడ పూజ చేపించిన తర్వాత రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీలో ఉంటుంది. ముఖ్యంగా యువకులతో పాటు మహిళల్ని ఎక్కువ ఆహ్వానిస్తూ మా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు, అలాగే ముఖ్యంగా గ్రామ నాయకులు మా ఏ విధంగా నన్ను కష్టపడి గెలిపించిందో మన ఎంపీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో. రేపు ఇంకా ఒక 20 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ 20 రోజులు కష్టపడి మనకు నాకు వచ్చిన మెజార్టీ కంటే ఇంకో 20-25 వేల మెజార్టీ ఎక్కువ వచ్చే విధంగా కష్టపడి పనిచేయండి. ఆ తర్వాత పూర్తి బాధ్యత 4 సంవత్సరాలు 8 మాసాలు ఉంటుంది ఇక. మళ్ళీ వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. అది జరిగిన తర్వాత 6 నెలలకు 7 నెలలకు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. సరే, ఎమ్మెల్యే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి కదా, ఆ ఎన్నికల తర్వాత ఆ ఎన్నికల్లోపే మళ్ళీ అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తూ మొన్ననే భద్రాచలంలో శ్రీరామనవమి, శ్రీరాముని దగ్గర మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదవారికి బెనిఫిషియర్ని సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా స్వయంగా మినిస్టర్గా ఎంత బిజీ ఉన్నా సరే వారానికి 3 రోజులు ప్రతి గ్రామానికి వచ్చి ఆ ఇల్లు లేని కదా 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు కాబట్టి మ్యాక్సిమం ఇల్లు జనరల్గా కాన్స్టెన్సీకి 3,500 అంటున్నారు కాబట్టి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసాం. అంతకుముందు 3 ఏళ్ళు తెలంగాణ కోసం రాజీనామా చేసి మన కాన్స్టెన్సీలో ఇక్కడ అభివృద్ధి ఆగిపోయిందాం. సో 13 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారు కోటాకెళ్ళి స్పెషల్గా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ ఇండ్ల కోటా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న మైనార్టీ దళిత సోదరులకు, బలహీన వర్గాల వరకు, పేదవాళ్ళు, ఇవాళ కిరాణా షాపులలో, బయట షాపులలో పనిచేసే వాళ్లకు 6-7 వేలు జీతం వస్తే 2 వేలు కిరాయికే పోతున్నది. ప్లాట్ ఉన్న వాళ్ళకైతే వెంటనే 5 లక్షలు ఇవ్వడం, లేనట్టయితే మామిళ్ళగూడలో ఇప్పటికే 50 ఎకరాలు చూసినాం. ఆ విధంగా 4 సర్కిల్లో కొత్తగా వచ్చే నేషనల్ హైవే అవుటర్ రింగ్ రోడ్డు నేనేదైతే శాంక్షన్ చేపించుకున్నాను 700 కోట్లతోని, ఆ అవుటర్ రింగ్ రోడ్ లోపట్నే 4 సైడ్ల 4 50 అంటే 200 ఎకరాలు సేకరించి జూలై ఎండింగ్ వరకే ల్యాండ్ సేకరణ అయిపోతుంది. మరొక 1 మంత్లోనే దాన్ని రోడ్లేసే కార్యక్రమం మొదలుపెట్టి నల్గొండ పట్టణంలో మ్యాక్సిమం ఇల్లు కట్టించే బాధ్యత గ్రామాలతో పాటు నల్గొండ పట్టణంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన 1 లక్ష రూపాయల ఇల్లు తప్ప ఇల్లు కట్టలే. గొల్లగొండ దగ్గర కొన్ని కట్టినా అది ఎవరికి అట కేటాయించలే. నా ఫోకస్ దాని మీద పెట్టుకున్నా. మీలేని మీకు తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఉపాధిల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం, 20 కోట్లతో పనులు కూడా మొదలైనవి. దాని వెనుకనే ఐటీఐలో మరొక టాటాతోని కొలాబరేషన్ చేసుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలన్నీ టాటా కంపెనీ 80% ఇస్తుంది, మేము స్టేట్ గవర్నమెంట్ 20% ఇచ్చే విధంగా ప్రతి ఐటీఐ కాలేజీలో మరొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కంప్యూటర్ బేస్డ్ సంబంధించి 80% సిఎస్ఆర్ నిధులు అంటే టాటా వాళ్ళు ఇస్తున్నాం, 20% రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తున్నాం, మననే అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. ఆ నేను కట్టించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అది కూడా వస్తున్నది. యువకుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకొని దాన్ని కూడా శాంక్షన్ చేపించుకొని స్టేట్ మొత్తం శాంక్షన్ అయింది. దాన్ని మొదలు పెట్టుకొని పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థకు, మంచినీటి వ్యవస్థకు,
సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు దాదాపు 345 ప్లస్ ఒక 54 అంటే 400 కోట్ల చిల్లర శాంక్షన్ అయి ఉన్నాయి. అందులో 230 కోట్ల టెండర్ కూడా పూర్తయింది. కొత్త కాలనీలకు మొన్న గ్రామ పంచాయతీ విలీనమైన అన్ని గ్రామాలకు కూడా అండర్ గ్రౌండ్ రైస్ రోజు అది వీల్లేని దగ్గర సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం టెండర్ కూడా పూర్తయింది కాబట్టి ఆ పనులు కూడా జూలై నెలకు మొదలు పెడుతున్నాం. ఫ్లాగ్ టవర్ సెంటర్లో నీలగిరి నిలయం అని ఒక 2000 మంది కెపాసిటీతో అసలు హైదరాబాద్లో ఎక్కడా లేని విధంగా కన్వెన్షన్ సెంటర్ అది. కల్చరల్ యాక్టివిటీ చేసుకోవడానికి కానీ మ్యారేజ్ చేసుకోవాలన్నా ఏదన్నా మనం సెమినార్స్ పెట్టుకోవాలన్నా దానికి తోడు వెనుకనే దానికి ఆనుకునే ఒక సెంట్రల్ ఎయిర్ కండిషన్ డైనింగ్ హాల్, సెంట్రల్ ఎయిర్ కండిషన్ నీలగిరి నిలయం, దాని వెనుక పార్కింగ్ కోసం కూడా సెట్ చేస్తున్నాం. సెంటర్కినే క్లాక్టర్ సెంటర్కే ఓ రోజు మోడల్గా దాని ఎలివేషన్ కూడా మీకు వచ్చింది. ఇంకా కొద్దిగా చేంజెస్ చెప్పిన ఆర్కిటెక్ట్కు ఆ పనులు కూడా సెల్లార్ మొదలైంది కింద పార్కింగ్ కోసం. డెవలప్మెంట్తో పాటు మన పార్టీని కూడా స్ట్రాంగ్ చేస్తూ 13-14 సీట్లు గెలిపించే విధంగా ఇక్కడి నుంచి మళ్ళా మహబూబ్నగర్ మక్తల్ జడ్చర్ల కాన్స్టెన్సీకి పోతున్నాను. మళ్ళా రేపు నల్గొండ ర్యాలీలో ఉంటాను. ఎల్లుండి భువనగిరిలో ఉన్నది, ఆ తర్వాత మహబూబాబాద్ ఉన్నది. ఏది ఏమైనా సరే 13-14 సీట్లు గెలవాలన్నదే మా లక్ష్యం. ఒక 2-3 సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాదు. ఈ పార్టీ రేపైన బస్సు యాత్రని కట్టబట్టుకొని వెళ్ళిన ఒక ముసలాయన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లాన జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోతిరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్కు తీసుకుపో, నువ్వు నేను తేలిపాండు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి నీ తెలివి లేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయినావు. ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ. అందుకనే నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాను, మళ్ళీ చెప్పా, 4 సీట్లు బొడ్డాబొడ్డిన 2-3 వేలతో గెలిచినాం. అన్నం మన జిల్లాకు చెందిన ఒక దరిద్రుడు కూడా 3,000-4,000తో గెలిచాడు. 200-300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తున్నా అర్థమవుతలేదు. ఆయన ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతారంట. మిర్యాలగూడ అక్కడ బిఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోతే ప్రచారం చేయకుండా మా నాయకులు శంకర్ నాయక్ గారు మా అక్కడ ఉన్న నాయకులు తిరిగితేనే 50,000 మెజార్టీగా గెలిచారు. సిగ్గుండాలి మిర్యాలగూడ మొత్తానికి. ఇలా సాగర్ నిండబెట్టాం, ఇలా మిర్యాలగూడకు వస్తున్నాం అంటే ఏమన్నా సిగ్గుందా కేసీఆర్ నీకు? అందుకనే కేసీఆర్ గురించి మాట్లాడబెట్టుకుని వేస్ట్. కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ శకం ముగిసిపోయింది. ఇవాళ చీటికి మాటికి ఆయన కేసీఆర్ మనది ఆయన కొడుకు, ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతాం. ఇవాళ హరీష్ రావు అంటారు హామీలు మీరు అమలు చేస్తారని. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనస్ అని చెప్పి మీలాగా దళితులు ముఖ్యమంత్రి చేసుకుని తల నరుక్కుంటాం. 3 ఎకరాల భూమి ఇచ్చి బోరేసి మోటార్ వేసి కరెంట్ ఇస్తా, ఎకరం ఉంటే 2 కలుపుతా, 2 ఉంటే 1 కలుపుతా అని చెప్పినాం. ఇటువంటి 100,000 చెప్పినావు. 15 ఏళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేయబోతే తల నరుక్కుంటాను. ఎప్పుడన్నా మేము వచ్చి నీ తలకాయ చేయని అడిగినావా? నీ తలకాయ నీకు ఉన్నది కదా ఇప్పటికీ. అసోంటి మోసాలు చేసిన మీరెక్కడ? 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు పరిచి ఇలా మహిళలు ఇవాళ 0 బిల్లు చూసి నెలకు 600 మిగిలినాయి. చిన్న చిన్నగా ఆర్థిక వ్యవస్థని అందరం కూర్చొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మినిస్టర్స్ అందరం ఒక టీం మెంబర్ లాగా పనిచేస్తూ పైసా కూడబెడుతూ 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఇస్తున్నాం. 2019కి వెళ్ళి ఎప్పుడు కూడా 1వ తారీఖు ఇయ్యలే. ఎవరైనా ఉద్యోగులు అడగండి మీరు. ఇంకా డిఏ కూడా త్వరలో డిఏ ఎన్నికలకు కూడా డిఏ కూడా రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళకు 3 డిఏలు బకాయి ఉన్నది. వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా 5% పీఆర్సీ ఇచ్చింది. ఎప్పుడు కూడా 20% తక్కువ చేయరు పీఆర్ఎస్. పీఆర్సీని కూడా వెంటనే కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని పెంచి అమలు చేసే విధంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు మేమందరం చర్చించుకున్నాం. అందుకనే ఇటు పేదవాళ్ళను ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇల్లు కట్టించి 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు చేసి జాయినింగ్ చేసి ఇలా ఉద్యోగం చేస్తుండే వాళ్ళు. 1 నెల జీతం కూడా తీసుకున్నాం. ఒకవైపు ఈయన 15 లక్షలు ఇస్తా అకౌంట్లో
అని 10 ఏళ్ల కింద గద్దెనెక్కిన మోడీ గారు ఏం చేసింది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలందరూ కూడా. ఎందుకు చెప్తున్నా అంటే పచ్చి అబద్దాలు ఆడి ఆ రోజు 72 లక్షల కోట్లు విదేశాలలో బ్యాంకులలో ఉన్నాయి, దాన్ని తీసుకొస్తా ఎమ్మడే అందరికి 15 లక్షల అకౌంట్ మీ అకౌంట్లలో పడితే పేదవారికి భారతదేశంలో అని చెప్పి 15 వేలేదు, 15 రూపాయలు కూడా వేయలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని 2 లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలే, ఇంకా ఉన్న ఉద్యోగాలు పోయినాయి. అందుకని ఆయన ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఒక మత ఘర్షణ లేపే విధంగా ఆయన మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక సెక్యులర్ కంట్రీ ప్రధానమంత్రిగా ఉండి రేపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడలన్న బంగారం మీ ఆస్తులు గుంజుకపోయి ముస్లింలకు పంచుతుందని చెప్పి ఎవరైనా మత ఘర్షణ లేచే విధంగా మాట్లాడినంటే నిజంగా మనం సిగ్గుపడాలి. ఇలాంటి ప్రధానమంత్రి దేశానికి ఉండాలని 15 లక్షలు 72 లక్షల కోట్ల నల్లధనం తీసుకొస్తుందని చెప్పి 100వ స్థానంలో ఉన్న అదాన్ని తీసుకొచ్చి ఇవాళ 2 స్థానంలో ధనికుని చేసినాం. అమ్మాని ఆస్తి ఇవాళ 10 లక్షల కోట్లు దాటినట్టు ఇవాళ పేపర్లు వచ్చింది, అన్ని పేపర్లు వాళ్ళిద్దరికే బెనిఫిట్ అయింది మోడీతో. అందుకని ఇలాంటి ముస్లింల మధ్య ఈ విధమైన మాటలు మంచిది కాదని చెప్పి నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు కాబట్టి 25 తారీఖు అమిత్ షా వస్తుండు, 26 తారీఖు నడ్డా వస్తుండు, 27 మోడీ వస్తుండు. ఎందుకంటే నార్త్ ఇండియాలో మన మొదటి ఫేజ్లో జరిగిన 104 ఎన్నికల్లో మాకున్న ఎగ్జిట్ పోల్ కానీ మా పార్టీ కానీ ఇతర సంస్థలు కానీ చెప్పింది ఏంటంటే వాళ్ళ బీజేపీలో పోయినసారి కంటే సగం సీట్లు తగ్గిపోయినట్టు ఎగ్జిట్ పోల్ ఉంటుంది కదా, పోలింగ్ అయిపోయిన తర్వాత 100 సీట్లలో 30 సీట్లు దాటలేదు బీజేపీ. అందుకని సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టి ఆయన వాయిస్ పెంచి కాంగ్రెస్ పార్టీ వెళ్తే హిందువులు ఆ మెడలలో ఉన్న బంగారం వాళ్ళ ఆస్తులు గుంజుకపోయి ముస్లింలకు పంచి పెడతారని ఎవరైనా ప్రధానమంత్రి మాట్లాడతారు ఎవరైనా? దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా నల్గొండలో రామాలయం కట్టించిన మనని ఆంజనేయ స్వామి కట్టించిన నేను రాముని భక్తుని ఆంజనేయ స్వామి భక్తుని హిందువుగా గర్వపడుతూనే సెక్యులర్ పార్టీ లీడర్గా క్రిస్టియన్స్ ముస్లింలకు కూడా నల్గొండ పట్టణంలో చర్చిలు కట్టించినాం, మసీదులు కట్టించినాం, ఈద్గాలు కట్టించినాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ విధానాలతో ముందు పోతుంది, అభివృద్ధి చేసుకుంటూ ముందు పోతాం. ఇవాళ కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా రేపు కట్టబట్టుకుని నడుచుకొచ్చి ఎన్ని చెప్పినా నమ్మరు, ఎందుకంటే 15 నెలలు ఒక ఇల్లు కట్టనోనివి, ఒక ఉద్యోగం ఇయ్యనోనివి. ఇవాళ నువ్వు యాత్ర చేస్తే ఏమైతే చెప్పు, నీ ఒకటే ఛాలెంజ్ చేస్తావు, ఒక మెదక్ సీటు గెలిపించుకో సార్ కేసీఆర్. నువ్వు నాకున్న రిపోర్టు మెదక్ 3rd వస్తున్నది, నీవు మొదటి స్థానంలో ఉన్నావు. అందుకనే మా కార్యకర్తలకు నల్గొండ కాన్స్టిట్యూన్సీ వాళ్లకు నాకు జన్మనిచ్చి 5 సంవత్సరాలు 5 సార్లు గెలిపించిన మీకు మొన్న బాగా కష్టపడి మంచి మెజార్టీ ఇచ్చాను, ఇంకా 20,000 మెజార్టీ ఇచ్చి మనకు ఎక్కువ నిధులు రావాలంటే నేను స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనకు నిధులు ఇంకా ఎక్కువ వస్తాయి. నేను మన ఒక పేపర్లో రాసిన 1200 కోట్లని అవుటర్ రింగ్ రోడ్డు కదా, 1200 కోట్లు కాదు 1500 కోట్లు దాటింది, శాంక్షన్లు వచ్చినాయి. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంటే 300 కోట్లు పెట్టుకున్నా, అలా మొదటి సందర్భంగా ముషంపల్లి రోడ్డుకే 9 కోట్లు అయింది. కనగల్లు కురంపల్లి పైడిమర్రి కానీ అంటే చెప్పుకుంటూ పోతే దాదాపు మాడులపల్లి అయ్యో దాదాపు 280-300 కోట్లు వచ్చినాయి. మున్సిపల్ డిపార్ట్మెంట్కి 450 కోట్లు వచ్చినాయి. అందుకని ఇవన్నీ ఎక్కువ పేపర్లో చెప్పిన అనుకో వేరే దగ్గర పోయి అప్పుడు నేను ఒక్కడే నీ తెచ్చుకున్నా అంటారు. అందుకనే నేను 13 ఏళ్ళు ముఖ్యమంత్రి గారికే చెప్పిన, నాకు తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నన్ను అణచివేయడమే కాదు నాకు ఒక నిధులు ఇవ్వలేదు, నా బ్రాహ్మణ వేలమైన ప్రాజెక్టు సొరంగం ఆపేసిండు, ఏం మార్పు లైనింగ్ ఇవ్వలేదు, ఇవన్నీ కావాలని చెప్తే మీరు ఏమైనా చేసుకున్నా నీకు ఏదైనా శాంక్షన్ చేస్తానని చెప్పి ఇవాళ 2200 కొత్త రేట్లతోని సొరంగం మొదలుపెట్టినాం. ఏం మార్పు మెయిన్ కెనాల్కి ఒక 530 కోట్లు, ఈ D37, 39, 40, 41 పైన ఉన్న గుర్రంపూడి కానీ దేవరకొండలోని D19 కానీ నకరికల్ ఐండ్ భవన్ వరకు 310 కోట్లతో డిస్ట్రిబ్యూటర్కి కూడా లైనింగ్ చేపిస్తున్నాం. ఇప్పుడు మా 14 పక్కకెళ్ళి పోయే చూసాం, మీరు కెనాల్ చూడండి మొత్తం కంప చెట్లతో నీళ్లే పోవు. ఏమార్ మెయిన్ కెనాల్ పైన వదిలిపెడితే
అంత మొత్తం కాలువ తెగిపోయి ఇక్కడికి రావాలంటే 10 రోజులు పడుతుంది. లైనింగ్ చేస్తే పొద్దున్న మోటార్లు ఆన్ చేస్తే సాయంత్రం వరకు నీళ్ళు వస్తుంది. ఆ లైనింగ్ టెండర్లకు కూడా ఫైనాన్స్లో ఉన్నది. జూలై ఎండింగ్ ఇంకా టెండర్లు పూర్తయితాయి. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ పనులు కూడా ఫుల్ నడుస్తున్నాయి. ఇప్పుడు 1 వారం 10 రోజుల్లోనే మోటార్లు అన్ని కూడా దాన్ని మళ్ళీ ఒకసారి సర్వీసింగ్ చేపించి ఎల్లాను చెరువు నింపుతున్నాం. ఫస్ట్ ఆ చెరువు నింపేలోపు ఆగస్టు లోపు కంచనపల్లి వరకు ఇటు అన్నపర్తి చెల్లపల్లి వరకు అటు కటంగూరు మండలం వరకు ఫస్ట్ ఫేజ్లో 60,000 ఎకరాలు నీళ్లు ఇవ్వించే విధంగా ఆగస్టులోనే కెనాల్స్ పూర్తి చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు భువనగిరి పెట్టిన కూడా బ్రాహ్మణ వెళ్ళంలో సొరంగం తీసుకున్నా లేదా మీరు అందరు విన్నారు కదా తీసుకుంటున్నాం. అందుకనే నా లక్ష్యం ఒకటే, నా నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు తెలంగాణని నల్గొండ జిల్లాని అభివృద్ధి చేసుకుంటూ ముఖ్యంగా నల్గొండ కాన్స్టిట్యూన్సీని పట్టణాలని అవుటర్ రింగ్ రోడ్ కూడా ఎందుకు శాంక్షన్ చేయడం మీకు తెలుసు. ఇక్కడ వెంకటేశ్వర ఖాళీ దగ్గర ఇక్కడ ఉన్నట్టు ఇష్టం ఉన్నట్టు కంపెన్సేషన్ చేయకుండా తాత ముత్తాతల ఆస్తులు కొట్టేసి ఒక్క పైస ఇవ్వాలి. నేషనల్ హైవే 564 నీ శాంక్షన్ అయిన రోడ్డు పానగల్ దగ్గర ఫ్లైఓవర్ కట్టాం. అట్లా రామాలయం కానీ అన్ని కూలగొట్టవలసి వస్తుంది. అందుకనే బయట ట్రాఫిక్ పోతట్టు ఆ హైవేని 700 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేయించినా, లేకపోతే సావర్కర్ నగర్లో మొత్తం ఫ్లైఓవర్ దీన్ని మొత్తం కూలగొట్టేసు. మార్కింగ్ చూసిన గతంలో ఇక్కడ ఉన్న ఒక ప్రజాప్రతినిధి 75 ఫీట్లు అంటే దేవరకొండ రోడ్డుకు రాత్రి రాత్రి ఆటోలు పెట్టి వాళ్ళ కార్యకర్తలు రాపిస్తే అందరూ ఆశ్చర్యపోయింది. అంత పోయినాక ఏం మిగిలితే ఆస్తులు? ఇంకనే సాగర్ పోవాలన్నా, మిర్యాల కూడా పోవాలన్నా, దేవరకొండ పోవాలన్నా టౌన్కు సంబంధం లేకుండా అవుటర్ రింగ్ రోడ్ పెట్టించి టౌన్లని ట్రాఫిక్ తగ్గిస్తూ యాక్సిడెంట్ లేకుండా ఉండటానికి ఒక ప్లానింగ్ చేసుకున్నా. ఆ ప్లాన్ కూడా 3 నెలల్లోనే ఎన్ని ప్లాన్ చేసుకున్నా అంటే ఇంకా 45 నెలల టైం ఉంది. ప్రతి గ్రామంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు సిమెంట్ రోడ్లు, ఇండ్లు, స్కూళ్ళను కూడా అన్ని కూడా మోడర్నైజ్ చేస్తున్నాను. ఈరోజు ఎంసెట్ కానీ, డిఎస్సి కోచింగ్ కానీ, అలాగే గ్రూప్ 2 కోచింగ్ కూడా మీ అందరి ప్రతి ఫౌండేషన్తో ఇక్కడ ప్రతి కాలేజీలో కోచింగ్ ఇస్తున్నాం. గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకు బయట తీసుకోవాలంటే దాదాపు 1 లక్ష 2 లక్షలు అయితే కోచింగ్. గత 1.5 మంది ఎంసెట్ కోచింగ్ నడుస్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే బయట చెప్పకుండా నా బాధ్యతగా ఇన్నిసార్లు గెలిపించిన మా నా నల్గొండ కాన్స్టిట్యూన్సీకి ఇంకా దాదాపు 20 గ్రామాలలో అంబులెన్స్లో సబ్స్టేషన్ కోసం కూడా ప్రపోజల్ పెట్టాం. ఆ సబ్స్టేషన్లు కూడా త్వరలోనే శాంక్షన్ చేపించుకొని ప్రతి అంబులెన్స్, ప్రతి గ్రామ పంచాయతీ ఒక సబ్స్టేషన్ ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాను. ధర్మేశ్వరం గుడి దగ్గర మీరు చూడండి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లయింది రోడ్ అది ఒకటే అలా. మరి కూడా ఆ ఫ్లైఓవర్ ఆగిపోయిన దాన్ని మళ్ళీ నేను మినిస్టర్ అయినాక దాన్ని స్టార్ట్ చేసి స్పీడప్ చేపించి ఆగస్టులోపే ట్రాఫిక్ వదిలిపెట్టాలని మా డిపార్ట్మెంటే కాబట్టి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెర్లపల్లి, ఎల్లారెడ్డిగూడెం, అనిశెట్టి దుప్పలపల్లి, మాడులపల్లి సర్వీస్ రోడ్లు కూడా మొదలు పెట్టించినాను. దుప్పలపల్లి, ఎల్లారెడ్డిగూడెం ఇప్పుడు వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చినాను. ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎక్కువ విషయాలు మాట్లాడకుండా మీ అందరికీ కూడా అక్కడ ఉన్న మా నాయకులందరికీ ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ లెవెల్లో సర్పంచ్లు కాదలిచిన వాళ్ళు, ఎంపీటీసీలు కాదలుచుకున్న వాళ్ళు, కౌన్సిలర్స్ కంటే కొంచెం టైం ఉంది కానీ రేపటి మీటింగ్లో మీరు మనకు ఓటేసిన ప్రతి అక్క చెల్లెని తీసుకురావాలి. అది టాప్ ప్రియారిటీ. మన పిల్లలు, మన యువకులు, మన కాంగ్రెస్ సైనికులు, కాంగ్రెస్ పోరాట యోధులు నల్గొండ జిల్లాలో మనం ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా 20,000 మంది మోటార్ సైకిల్ మీద వస్తాం. కానీ నా టార్గెట్ ఏంటంటే 40,000 మంది కనీసం అక్క జల్లెళ్ళు ఉండాలి. అలా సగం మంది బస్ ఎక్కిన వాళ్ళే ఉంటారు ఒక టికెట్ తీసుకోకుండా. ఇది కేసీఆర్ కానీ బీజేపీలో గెలవాలి. 3 నెలల్లో మేము ఏం చేసినామని పనికిరాని చెత్త బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్, కేసీఆర్ 10 ఏళ్ళ నుండి అధికారంలో ఒక్క పని చేయలే. సిలిండర్ 500 కానీ ఆలోచన ఎప్పుడన్నా వచ్చింది దానికి? వాడు మాట్లాడతారు పనికిరాని వాడు, ఇంకోడు ఉన్నాడు బీజేపీ మహేశ్వర్ రెడ్డి అని, వాళ్ళు ఫ్లోర్ లీడర్ అంటే ప్రజల సమస్యల మీద బీజేపీని గెలిపామని చెప్పాలి. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిన 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన, అందరం టీంలాగా పనిచేస్తాం. చిన్న పెద్ద లేకుండా పెద్దోళ్ళకు గౌరవిస్తూ చిన్నోళ్ళని తమ్ముడు అంటూ, పెద్దోళ్ళని అన్న అంటూ రేవంత్ రెడ్డి గారు మేము అందరం ఒక టీంలాగా పనిచేస్తాం. నేను రాజశేఖర రెడ్డితో ఎట్లున్నానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాము. ఆయన పట్టుకునే ఉంటాడు కోట టెంకరెడ్డి ఆగోస్ట్ సంక్షేమం అనుకో మెంటల్ అయింది. ఈ కేటీఆర్, హరీష్, కేసీఆర్కి మెంటల్ అయ్యి గవర్నమెంట్ పడిపోతుంది. వీళ్ళు ఏంటో
ఒక 63-64 మంది ఉన్నాం మేము, 45 వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు. మేము రమ్మంటే మొత్తం 25 మంది ఇప్పుడే వస్తట్టున్నాం. వద్దురా బాబు, మాకేమవుద్ది ఇప్పుడు, మీకు ఎట్లా ఓటు రావు, నువ్వు ఎన్ని అయినా నువ్వు మీరే మాట్లాడుకోరు, మీకు మాకు అవసరం లేదని చెప్పి మేము చెప్తున్నాం. నేను ఒక్కరే అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు రేపు పొద్దున. నేను ఒకటే చెప్తున్నా వీళ్ళకు, మీకు క్లియర్గా చెప్తున్నా, కాంగ్రెస్ 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాదు, ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా నేను చెప్తున్నా. ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ తాత్కాలికంగా వచ్చిపోయి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, చేయకపోతే నన్ను తల నరుక్కుంటా, కేసీఆర్ మాట అంటే మాట మీద ఉండని చెప్పి పచ్చి మోసం చేసి ఇవాళ మేము మా పథకాలు నువ్వు అప్పుల పాలు వడ్డీలు 7 లక్షల కోట్లకు వడ్డీలు కట్టలేక 38,000 కాంట్రాక్టర్లు నా ఇంటి చుట్టూ పొద్దున 7 గంటలు లేస్తే నేను చచ్చిపోతా సార్, నా సూసైడ్ చేసుకుంటా, నా బిడ్డ పెళ్ళింది, నా కొడుకును అమెరికా పంపాలి, నాకు నా భార్యకు బాగలేదని చెప్పి ఆర్ఎన్బిల్నే అన్ని వేల బకాయిలు ఉండి దాదాపు 2,000 కోట్ల బకాయిలు ఇప్పించిన 4 ఏళ్ళకెళ్ళి ఎంతసేపు కాళేశ్వరం దాని పక్కకున్న అది కమిషన్లు వచ్చే పనులు చేసాను. మా సొరంగం 2,000 ఇస్తే ఎప్పుడో 8 ఏళ్ల కింద పూర్తి అయితే ఈ కరువులో కూడా మాకు ఫుల్ వస్తున్నాయి మా నల్గొండ కాన్సెన్స్ నీళ్లు. ఇవాళ నేను పూర్తి చేపిస్తున్నా. అందుకనే మీరు మా పార్టీ గురించి మాట్లాడగరా బాబు, మీ పార్టీ కథమైంది, ఎట్లా బెయిల్ తెచ్చుకోవాలో చూసుకోరు. అందరు ఫ్యామిలీ పోయి ఢిల్లీలో కూర్చోరి, వాళ్ళని వీళ్ళని కాళ్ళు వేలు పట్టుకోరి. ఇవాళ అక్కడ బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు, టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు భువనగిరిల నల్గొండల, వీళ్ళు సర్పంచ్ మనకోసం రైళ్ళు, బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు. ఒకసారి ఏదో గాలి వచ్చి ఎమ్మెల్యే అయ్యిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, ఆయనకి డిబేట్ వస్తుందా? ఇక్కడ ఆయనకి డిబేట్ రాదు, ఈయన సర్పంచ్ కూడా గెలవడు ఇక్కడ నల్గొండ అభ్యర్థి మన ఆయన వాళ్ళ తమ్ముడేగా పోటీ చేసిన ఆయన ఎన్ని ఓట్లు వచ్చినాయి? నాకు వచ్చినంత మెజార్టీ అన్ని ఓట్లు కూడా రాలే. ఈయనంటే ఈయన ఎంపీగా అవుతారంట, వాళ్ళ ఊళ్ళో పోయి సర్పంచ్ అయితే తెలుస్తుంది. ఇంకే కాలం మారిపోయింది, బీఆర్ఎస్ నమ్మించిన రోజులు నమ్మిండ్రు కానీ మోసాలు తెలుసుకుండ్రు. ఇక బీజేపీ ఎప్పుడైతే మోడీ నిన్న మాట్లాడిన మాటలు చేసిన మోసాలు 10 ఏళ్ళల్లో 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి, 10 లక్షల అకౌంట్ అని చెప్పి ఇవాళ హిందువులను రెచ్చగొడుతున్నాం. కూటమి గెలిస్తే హిందువుల ఆస్తులు తీసుకొని ముస్లింలు పంచిపెత్తారని అంత పచ్చి అబద్దంతో ఇవాళ హిందువులలో కూడా మోడీ మీద వ్యతిరేకత మొదలైంది. ఎంత ఓట్ల కోసం ఉన్నా సరే ఇట్లా జాతుల మధ్య మత ఘర్షణ ఇచ్చే విధంగా ఈ విధంగా మాట్లాడడం తప్పని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు. అందుకని మళ్ళీ విజ్ఞప్తి చేయడానికి రావడం జరిగింది. ఒక ఈ 15-20 రోజులు అయితే ఎలక్షన్స్ అయిపోతుంది, ఎన్నికల కూడైపోతుంది, ఎంత బిజీ ఉన్నా ఏది ఉన్నా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక లైన్లో సెట్ అవుతుంది 2-3 నెలల్లో. తప్పకుండా నల్గొండ కాన్స్టిట్యుయెన్సీని మీ అందరికి మాట ఇచ్చిన ప్రకారం నా ప్రతి ఫౌండేషనే కాదు, ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉన్నా ఇంత ఇది ఉన్నా మన హాస్పిటల్లో గైనకాలజీ వార్డులో ఇబ్బంది ఉందని చెప్తే ఒక 35 ఏసీలు పెట్టించి అప్పుడే పుట్టిన గర్భిణీల పిల్లలకు కానీ గర్భిణీలకు వచ్చి డెలివరీకి వచ్చే పిల్లలకు ఇబ్బంది ఉందని చెప్పి ఎలక్షన్ కోడ్లో గవర్నమెంట్ ఫండ్ తేలేము. ప్రతీక్ ఫౌండేషన్ పని 35 ఏసీలు పెట్టించి హాస్పిటల్లో బయట వెయిటింగ్ లేక చెట్ల ఎండలో కూర్చుంటుంటే అక్కడ షెడ్ వేపిస్తాం 2 కోట్లు పెట్టి రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎన్నికలు ఉన్నా సరే 3 గంటలు హాస్పిటల్ రివ్యూ చేసుకున్నాం. ఎవరైనా ఇక్కడ ఎమ్మెల్యే కానీ మన జిల్లా మంత్రి ఎప్పుడన్నా సూర్యాపేట హాస్పిటల్లో పోయి చూసిండా? అందుకని రేపే నేను సూర్యాపేట హాస్పిటల్ కూడా పోతున్నా, నా ఖమ్మం హాస్పిటల్ కూడా. కాకపోతే ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్ అక్కడ ఆఫీసర్ ఎవరు నన్ను కలవద్దు, ఖమ్మంకి వెళ్ళి కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సోషల్ మీడియాలో చూసి నాకు హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ చేస్తే కొత్తగూడెం హాస్పిటల్లో కూడా ఈ గైనకాలజీ వార్డు లేడీస్ వార్డు అన్ని కూడా ఎయిర్ కండిషన్ చేస్తానికి ఏర్పాటు చేసి అవన్నీ కూడా నడుస్తున్నాయి. రేపటి వరకు అక్కడ కూడా పూర్తి చేపిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అక్కడ ప్రజలు కానీ ఆఫీసర్స్ కానీ నన్ను కోరితే, ఎందుకంటే ఈ ఎండలకు అక్కడ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి కూడా వస్తారు కొత్తగూడెం. మన దగ్గర రోజు 15-16 సిజీరియన్ కానీ నార్మల్ డెలివరీస్ అయితే అక్కడ రోజు 20 అవుతున్నాయంట. ఫ్యాన్లు పనిచేస్తలేవు సార్, ఈ ఎండకు బతకలేకపోతున్నాం అని చెప్పి అక్కడున్న పేషెంట్ కానీ వాళ్ళందరూ మనది చూసి చెప్తే ఈరోజే పంపించిన ఏసీలు ఒక 20 సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేయాలని 2 ఫ్లోర్లు కొత్తగూడెం హాస్పిటల్ చేస్తున్నాం. అందుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి మీద
నేను పనికిరాని వాడు. ఏదో 3-4 వేల మీద 3 సార్లు కూడా పని 3-4 వేలతోనే గెలిచాను. వాడు లీడర్ కాదు వాడు అని మన సుఖేందర్ రెడ్డి గారిని అడిగాను మళ్ళీసారి. మన చెప్పిన బాగా చెప్పిండు సుఖేందర్, ఫస్ట్ టైం మంచిగా మాట్లాడాడు. నీళ్ళు అమ్ముకుంటున్నాడు 5,000 కోట్లకు పోయిండు అన్నాడు. అంటే ఇక్కడ కుప్పల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఉండే, ఏది 3 ఫీట్లోనికి. ఆ తర్వాత ఆ నీళ్ళ ప్లాంట్ బంద్ చేసి ఎంటరామారావు వచ్చి లిక్కర్ బంద్ అన్నాడు. మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొచ్చి మిర్యాలగూడ 4 గంటల మంది అమ్మేది. మిర్యాలగూడ పోలీస్ స్టేషన్ కేసు ఇప్పటికున్నది ఈయన మీద. దీనికి ఇన్నిసార్లు చెప్పినా దాని మీద మాట్లాడతలేడు. మంద అమ్ముతుంటే ఆ పోలీసులు పట్టుకొని మెత్త కొట్టిన లాకప్ లేచి. ఆ తర్వాత 3 మర్డర్ కేసులలో కిరాయి మర్డర్లలో మదన్ మోహన్ రెడ్డి, రామరెడ్డి, భుక్షం ఇది మాట్లాడితే వెంకరెడ్డి 1,000 కోట్లు సంపాదించినాడు. 1,000 కోట్లు సంపాదించి ఈ వినోద్ రెడ్డి ఇంట్లో కిరాయి తినకూడదు, ఈయనే ఉన్నాడు కిరాయి కోసం. వచ్చిన కారు వాడతారు ఏంటంటే ఈ నెల కిరాయి అంటాడు. 1,000 కోట్లు కిరాయి ఇంట్లో ఎందుకుంటారు అని నాకేమన్నా భయమా? నాకు ఓ ఇల్లున్నది 5 రూపాయలు అన్నదమ్ములు కట్టించింది, నా జేబులో పైసలు ఉంటే వాడు లేని వస్తే ఏమైనా పడ్డాను. ఓ చిన్న కాపడికి పోయినా 2 పిల్లల్ని వేసుకొని వచ్చింది. ఆ కంచనపల్లి భర్త అంటే భర్త చనిపోయింది, మసూనెడ్డి సార్ చనిపోయినప్పుడు వచ్చినాం. ఈ ఇద్దరు ఆడపిల్లలు సార్ ఇప్పుడు ఫీజు కట్టాలి సార్, ఇప్పుడు స్కూల్ దగ్గరకు వస్తున్నాయంటే 1,00,000 రూపాయలు అంటే జేబులో 50,000 ఉంటే 50,000 ఇచ్చి వచ్చాం. ఇంకా ఎలక్షన్ కమిషన్ కాబట్టి మనం పెట్టుకోలేము, 50,000 ఇచ్చి ఫీజు కట్టి చంపిస్తున్నాను. ఆ అమ్మాయిదేమో అమ్మగారు చిన్న కాపర్తి, ఆ ఊరికి పోతే 2 పిల్లలు వచ్చి ఏడుస్తుంది. ఈ ముఖానికి ఎప్పుడైనా ఈ జగదీశ్ రెడ్డి 5,000 కోట్లు సంపాదించినాం, నీలాగా నీ ఆస్తులు ఫామ్ హౌస్ కొనాలంటే నాకు 20,000 కోట్లు ఉంటుంది. నేను మాట్లాడు మళ్ళదారు మాట్లాడక నన్ను నా గురించి మాట్లాడదు. ఎప్పుడో మెత్త దెబ్బలు తింటావు నువ్వు, నా గురించి ఇవ్వనండి అడుగు. నా దగ్గర ఉన్నాయంటే మళ్ళీ ఖాళీ చేసుకొని ఇంటికి పోతా. నీ ఈడికెళ్ళి ఆడికి తీసుకో, ఆడికెళ్ళి ఇడికి తీసుకొస్తావు అని అడుకొని తెచ్చుకుంటా మా దోస్తులు. నేను బిజినెస్లో కానీ 7 అఫిడవిట్లు చేసిన, 7 సార్లు పోటీ చేసిన, ఆస్తులు అన్న ఒకటి కూడా దొంగతనంగా రాయను, ఒకటి కూడా దాచి పెడతాను, వీళ్ళకే డిస్క్వాలిఫై అవుతాం. అది చూసుకొని మాట్లాడాలి, ఎందుకంటే డిపాజిట్ పోతుంది. ఆయన కష్టంగా గెలిచిండు, సొంతం కానీ తుంగ తుర్తిలో 60,000తో మా ఫ్యామిలీలు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ ఇప్పించాను. నేను 50,000 ఉన్నాయి ఫస్ట్ ఉంటాయి అని పెట్టుకుంటూ ఇని పెట్టుకుంటాను. టికెట్ వచ్చినాక ఆఖరి పైసలకేడు సార్ అన్నాడు. ఓ అన్నాడు, నడుచుకుంటూ దండం పెట్టుకుంటూ పోయిండు, 60,000తో గెలిచిండు. ఈయన సొంతం కానీ చేస్తే కదా, ఈ 10 ఏళ్ళు ఎలగబెట్టిన మంత్రిగా తుంగతుర్తులు ఏమైనా పని చేస్తే అంత ఘోరంగా ఓడిపోతారా? ఆడ జాజిరెడ్డి కూడా వంగవల్ల ఇసుక అమ్ముకుండు కాబట్టి ఆయన నాగారు ఆయన సొంత ఊళ్ళో కూడా 1,000 కోట్ల మెజార్టీ వచ్చింది మా ఫ్యామిలీ. ఇంకేనే అలాంటి వ్యక్తి నిన్న నా మీద మాట్లాడాను కాబట్టి అని ఆయన దరిద్రం గురించి ఎప్పుడు మాట్లాడదు అనుకుంటున్నా, ఈసారి లాస్ట్ ఇక మళ్ళీ మాట్లాడేది నా స్థాయి కాదు. ఇది కేసీఆర్ కాలు పట్టుకొని 2 సార్లు 3 సార్లు 3 వేలతో గెలిచింది తప్ప, నేనే 20 మంది ఎమ్మెల్యే గెలిపించి ప్రచారం చేసే వ్యక్తిని నా స్థాయిలో మాట్లాడేది. ఇక ముందు అలాంటి వ్యక్తి సుఖేందర్ రెడ్డి చాలు ఆయనకు, సుఖేందర్ రెడ్డికి ఆయనకు సరిపోతుంది. మంచిగా సరిపోని తిట్టండి సుఖేందర్ రెడ్డి, తిట్టిన 4 అయినా కానీ సుఖేందర్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉన్న మాట చెప్పినాం, నాకు ఆ వాటర్ ప్లాంట్ ఐడియా ఎప్పుడు రాలే. ఈ మర్డర్ కేసులు మందు షాపులు వచ్చేది ఐడియా, మహారాష్ట్ర కర్ణాటకలు మందం మీద ఆ కేసు వివరాలు నా దగ్గర ఉన్నాయి, మర్డర్ కేసు వివరాలు ఉన్నాయి, ఇసుక వివరాలు ఉన్నాయి. 10 ఏళ్ళు ఈ తప్ప ఒక్కసారి బాపనిర్మాణ ప్రాజెక్టు, సొరంగం, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నేను కట్టించిన 1,000 కోట్ల ప్రాజెక్టు ఎట్లుంటే చూద్దాం కూడా లోపలికి పోవండి. వాడు లీడరా? వాడు నా గురించి నిన్న మాట్లాడుతున్న మెచ్చలా అంటే మీ ప్రెస్టోల ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అలాంటి చరిత్ర మీరు ఎప్పుడైనా రాయాలా అని గురించి వాడు చెప్పగానే మీరు టీవీలు వేసేసిన అంటే మీకు ఎప్పుడు మీతో చేయి కలిపిండా, తలకాయ లేపిండా? దేశ కింద వంజిన్న తలకాయ వంగినట్టే ఉంటుంది, పైకి లేపేలేదు. వాడు నమస్తే పెడితే నమస్తే పెట్టేది, నమస్తే పెట్టే నమస్తే మళ్ళీ నమస్తే పెట్టే సంస్కారం లేని ఒక చిల్లర వ్యక్తి నా పేరు తీసుకునే ఇవ్వలేదు. ఇక ముందు తీసుకున్నా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఆయన గురించి మాట్లాడా, దుకాణం మందైన కేసీఆర్ గురించి మాట్లాడా, మహేశ్వర్ రెడ్డి పొద్దున్న లేచా నన్ను ఏ క్లాస్ ఇండే ఈయననే పడగొడతాడు, నేనే చెప్తున్నాను. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాను చెప్తున్నా. ఎందుకంటే ఇక క్లియర్ ఏం కావాలి? నేను మంత్రి పదవి వదిలిపెట్టుకుని పదవుల కోసం కాదు, నేను పోర్టు పోలియో కోసం కూడా ఢిల్లీ పోలి మంత్రి పదవి కావాలని కూడా అడగలే, అందరు పోయినరు. నేను అన్ని అర్హతల్లో ఎందుకు పోలేదంటే నాకు అవసరం లేదు. నా నల్గొండ కాన్స్టిట్యూన్సీ ఫస్ట్, ఆ తర్వాత జిల్లా, రాజకీయంగా జన్మనిచ్చిన నల్గొండ టాప్ ప్రియారిటీ, పునర్జన్మనిచ్చిన భువనగిరి. ఇక్కడ పొరపాటున మోసం చేసి దత్తత అని చెప్పి ఓడగొడితే
పైసా ఖర్చు లేకుండా ఎంపీ గెలిపించి మన రాజకీయంగా నిలబెట్టిన భువనగిరి టాప్ ప్రియారిటీకి రెండు కన్నలాగా అభివృద్ధి చేసుకుంటా రేపు నామినేషన్ చూసి తెలంగాణ ప్రజలంతా కూడా నల్గొండ రేపు అన్ని కాన్ఫరెన్స్లో ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ నల్గొండ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అందరికంటే ఎక్కువ లీడర్ రావాలని మా ఉన్న పెద్ద నాయకులకు వెళ్ళి మా చిన్న కార్యకర్తల వరకు చేతులెక్కి దండం పెడుతున్నా. ఇంత కష్టపడ్డారు మీరు, రేపు ఒక్కరోజు కష్టపడండి, ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టా. మీరు అందరు కూర్చొని మాట్లాడుకునే వాళ్లకు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీగా నా పూర్తి సహకారంతో ప్రచారం చేసి ఈ లోపలనే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసి మిమ్మల్ని గెలిపిస్తా. ఒకరికి ఒక పదవి వస్తుంది, ఒకరి పార్టీ పదవి వస్తుంది, ఒకరికి రాష్ట్రంలోనే మొట్టమొదటి మార్కెట్ చైర్మన్ వేయించుకున్న ఎవరంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అది మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జూకూరు రమేష్. ఇప్పటి వరకు ఎవరు సీఎం కొడంగల్ కాన్ఫరెన్స్ కూడా వేసుకోలేదు. ఎందుకు వేయించినా ఐకేపీ సీజన్ వచ్చింది, మార్కెట్ చైర్మన్ అవసరం. నేను ఒకవేళ లేకుండా అఫీషియల్గా రేపు అంటే కోడ్ ఉంది, కోడ్ అయిపోయిన తర్వాత దాన్ని అఫీషియల్గా పోయి మార్కెట్లో ఆఫీసులో కూర్చొని బత్తాయి తోటలు కానీ ఇవన్నీ ఉన్నాయి, నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి అని చైర్మన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నా. 119 కాన్ఫరెన్స్ ఎందుకు రాలేదు చైర్మన్? నా కాన్ఫరెన్స్ అంటే అంత ప్రేమ అందరి మీద ఉన్నది. మీరు అందరూ అనుకోవచ్చు ఎవరు రాగానే కలుస్తలేదు అని, రాగానే సగం మంది మీరు అంటున్నారు, సగం మంది బాధలు చెప్తున్నారు, సగం మంది సెల్ఫీలు తిరుగుతున్నారు, మొన్న మాట్లాడిస్తున్నా మీరు. అయిపోయింది సెల్ఫీల మోజు తగ్గింది కాబట్టి ఈ ఎండలు అయిపోతాయి. ఎండలో మీరు తిరిగేసరికి మీరు కూడా జర సలహా పడతారు ఇక ఈ 10 రోజులు కష్టపడరు, ఎందుకంటే ఈ మామూలు ఎండ లేదు నాకు. మేము చూస్తే నాకు కూడా అని కష్టం అనుకోకుండా మీరు ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి చూడండి, నా వైజాగ్లో 11, 12, 1, 2, 3, 4 వరకు చూస్తే ఓపెన్ టాప్ చూపు, లక్షల మంది ప్రజలు ఎండల అక్కడ సముద్రం ఉంటే బాగా ఉడకపోతూ ఉంటుంది ఆడ. సరే మీకు కూడా అదే చెప్తున్నా, నాకు కూడా నేను కూడా అంటున్నా 12 పండుకొని 4 లేచిపోతున్నా. ఆ సికింద్రాబాద్ బస్సులలోకి పోయి నేను ఒక్కనే పోతున్నా, ఆ బస్సు పెద్దని కలుస్తున్నా, చర్చిలలో అక్కడ వాళ్ళ బిషప్లను పిలిపించుకుంటున్నా, అక్కడ డ్యూటీ చేసుకుంటున్నా. ఏదేమున్నా సరే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణని ఈయన వీడు చేసిన అప్పులు కానీ వాటి దోపిడీ కానీ ఈడ ట్యాప్ చేసిన వాడు జైల్లోనే ఉన్నాడు, వానికి బెయిల్ రాదు. ఢిల్లీలో ఉన్న వాళ్ళు బెయిల్లోనే ఉంటారు, వాళ్ళు వాళ్ళ ఆమెకి బెయిల్ రాదు. ఇంకా ఈ తండ్రి కొడుకు వాళ్ళు ఉంటాడో పోతాడో ఎప్పుడు పోతాడో తెలియరు జైళ్ళకు. ఏదో పోతారంటే మీరు వేరే తిన అనుకున్నారు, జైళ్ళకి ఎప్పుడు పోతారో తెలియదు. ఆడు బస్సు యాత్ర కాదు కదా, మోకాల మీద యాత్ర చేసిన కేసీఆర్కు నల్గొండ భువనగిరి సీట్లో డిపాయిట్ రాదు. ఇది ఫైనల్ వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఈ రెండు సీట్లలో డిపాయిట్ రాకుండా మరీ ఘోరంగా ఓడగొడితే ఈ 3 ఫీట్లో మళ్ళీ అడవులలో పోవాలి, లేకపోతే మళ్ళీ పోయి ఆ డీజిల్ పాయింట్లో అక్కడిక్కడ దొంగదనాలు తీసుకుని బతకాలి తప్ప. నేను ప్రజలకు చెప్తాను, జిల్లాకు అన్యాయం చేసింది కేసీఆర్ మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి. ఈ 15 మంత్రిగా ఉండి 1000 కోట్లకు 80 ఎకరాల ఫామ్ హౌసా, మినరల్ వాటర్ ప్లాంట్ అమ్ముకుంటానికి 80 ఎకరాల ఫామ్ హౌస్, నాకు సాద్దార్ ఎయిర్పోర్ట్ దగ్గర నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా ఆస్తులు ఏంటంటే తీసుకున్నారు బాబు, వెళ్ళాను 3 ఎకరాలు తీసుకొని ఈ వినోద్ రెడ్డి ఇల్లు కూడా తీసుకోను. నా ఆస్తులు చెప్తా ఇవ్వనని అడుగు. నేను ప్రమాణం దేని మీద ఏమైనా చేస్తాను, నేను నా ఆస్తి ఎంతో నా లెక్కే ఎంతనో. నువ్వు 7 కోట్లు తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు, ఎన్ని 100 కోట్లు ఉన్నాయి, అన్ని డ్రోన్ కెమెరాలు తీసిపెట్టాను, అన్ని బయట పెట్టాలంటే ఒక నిమిషం పని కాదు. ఇంకనే చిల్లర కానీ నువ్వు మినరల్ వాటర్ బతికి ఉన్నవి, అందుకనే చెప్పిన కదా సుఖేందర్ రెడ్డి గారు కొత్తది పెట్టింది ప్రజలకు అన్ని వాస్తవాలు ఆయన కౌన్సిల్ చైర్మన్ గా ఉండి చెప్పింది కాబట్టి ఇక అలాంటి వ్యక్తి గురించి మాట్లాడా. మా కాంగ్రెస్ కార్యకర్త అందరికి చెప్తున్నా, నేను భోజనం చేసి మళ్ళీ ఎమ్మెడే వెళ్ళిపోతున్నా, మళ్ళీ పొద్దున 6 గంటలకు 7 గంటలకు వస్తా. 9 గంటలవే మీరు అందరు అక్క చెల్లెళ్ళని తీసుకొని 9 గంటలకు రండి, 12:00 12:30 మీటింగ్ అయిపోతుంది. మళ్ళీ ఎండ ముందరకముందే మీరందరూ కూడా వెళ్ళిపోతారు. రేపు ఒక్కరోజు కష్టపడి మళ్ళీ గ్రామాలలో కమిటీ తీసుకొని బూత్ వైజ్గా మనం 75 నుంచి 80 వేలు ఈజీగా వస్తుంది మనకు మెజార్టీ. ఎందుకంటే నేను మీరు చూసిండ్రు, మీరు అడగకుండా ఏ ఊరికి డబుల్ రోడ్లు పెట్టుకున్నా, ఏ కాలువలు పెట్టుకున్నా, ఏ ఎంఆర్పీ కాలువలు పెట్టుకున్నా, ఏదైనా ప్రాజెక్టు పనులు 1 వారం రోజులలో ఈ ఎలక్షన్ లోపే చెరువు నింపుతున్నా, ఆ కాలువలకు సర్వే నడుస్తుంది, సొరంగానికి 3200 కోట్లు లైనింగ్కు సొరంగం కలిపి ఇన్ని పనులు చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోరు ఎంత నాకు తొందర ఉందంటే. 15 వెనుక పోయాం, నేను ఎంపీగా ఉన్నా ఒకసారి ఓడిపోయి గవర్నమెంట్ లేక 3 ఏళ్ళు మంత్రి పదవి తెలంగాణ కోసం రాజీనామా చేసి
నన్ను ఇన్నిసార్లు గెలిపిస్తే నాకెంత కసి ఉందంటే, మీ మీద ఎంత ప్రేమ ఉందంటే, మన గ్రామాల మీద కానీ మన మీద తప్పకుండా దీన్ని మోడల్గా తీసుకోవాలనే ఆలోచనతో పనిచేస్తున్నా. అందుకనే రేపు మీరు కష్టం అనుకోకుండా సరే అందరికీ చెప్పి ప్రతి ఇంటికెళ్ళి ఒక మహిళ, ప్రతి అక్క చెల్లె, ప్రతి ఇంటికెళ్ళి ఎవరో ఒకరు రావాలి. నల్గొండ పట్టణంలో ఉన్న ప్రతి పేదవాడు కానీ పెద్దవాళ్ళు కానీ 2 గంటల సమయం ఇవ్వండి. దీంతో రాష్ట్రంలో 15 టార్గెట్ పెట్టుకున్నాం, 14 అనుకున్నాం గ్యారంటీ. మా కేసీ వేణుగోపాల్ రావు కానీ మాకు 15 రావాలని చెప్పిండు, 15 కూడా వస్తాయి. రేపటి మీటింగ్ చూసిన తర్వాత తెలంగాణలో వాతావరణమే మారిపోయే విధంగా పెద్ద సంఖ్యలో ఆధార్ కలిగి సక్సెస్ చేయాలని కోరుతున్నాం.